గైస్ దిస్ ఇస్ వికేజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మనం డిఎంఎల్లో ఉన్నాము అండ్ ఇప్పుడు క్యాంపింగ్ కూడా వేసుకుని ఉన్నాము చాలా చలిగా ఉంది అసలు ఆ క్లైమేట్ అస్సలు బాగలేదు అండ్ ఇది నా సోలో క్యాంపింగ్ అసలు చాలా చలిగా ఉంది చేతులు కూడా సహకరించట్లేదు అండ్ నైట్ ఉండాలి లేదో అని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడే చాలా ఎయిర్ ఎక్కువ ఉంది చాలా ఎక్కువైపోతుందని ఆలోచిస్తాను క్యాంపింగ్ కూడా మొత్తం తెలిసిపోయిన లోపల ఆల్రెడీ సో ఏం చేయాలో అర్థం కావట్లేదు అండ్ ఈరోజు మనం డిఎంఎల్కి వచ్చాం కానీ టెంట్ వాటర్ దెబ్బేసింది సో ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను అండ్ ఇంకా నేను అనుకున్న పని కూడా అయిపోయింది వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇంకా రావాల్సిన అవసరం లేదని అండ్ ఇప్పుడు డైరెక్ట్గా అరకు అయ్యా లేదని డీటెయిల్లో ఆలోచిస్తాను మెయిన్ రోడ్కి వెళ్ళే సిగ్నల్స్ వచ్చాక ఏ దగ్గర అది చూడాలి ఇంకా రోడ్లు అయితే అస్సలు కనిపించట్లేదు చూడండి ఎలాగున్నాయో మరీ దారుణంగా తడిసిపోయినా అండ్ ఇప్పుడు మనం అరకు రోడ్లో వెళ్తున్నాము ఇక్కడ నుంచి 30 km అంట డిఎంఎల్ నుంచి సారిపోయింది మ్యాప్స్ కూడా అవ్వట్లేదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నీ ఒరిగేలాగా ఉన్నాయి ఇక ఒక్క మొక్క అర్థం కావట్లేదు వర్షం వల్ల అసలు లాక్పాట్ సరిగ్గా చేయడం కావట్లేదు మన వైజాగ్ రోడ్స్ కన్నా ఈ రోడ్స్ బాగున్నాయి అండ్ ఇందాక అవి స్ట్రైట్ కట్ చేసుకుని మళ్ళీ లెఫ్ట్ తిరగాలి అండ్ ఇంకా అలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే నేను ఓన్ స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను ఎందుకంటే అక్కడ స్టే లేకపోతే ఇంకా వైజాగ్ రిటర్న్ అయిపోతాను సో అప్పుడు వన్ డేలో ఒరిస్సా అరకు ఒకటి వచ్చేసాం వెళ్ళిపోతాను కానీ నాకైతే వెళ్ళాలని లేదు కానీ తప్పట్లేదు ఎందుకంటే ఈ రైడ్ చీప్ అండ్ బెస్ట్లో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పేసి హోటల్కి వెళ్తే మళ్ళీ హై బడ్జెట్ అయిపోద్ది ఈ టైంలోనే నైట్ నైట్ డబ్బులు వేస్ట్ అండ్ ఇక్కడ అరకు కూడా చాలాసార్లు చూస్తుంది కదా సో ఇంక వెళ్ళిపోవడమే బెస్ట్
ఫోన్ తీసుకున్నాను. అబ్బా షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది. ఇదో 30 అంటే 40 అనుకో, 40 అది ఒక 125, మార్నింగ్ అదో 160, అదో 200 సరిపోయింది. పర్వాలేదు, ఏదైనా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నెక్స్ట్ లాంగ్ రైడ్స్ వేయాలన్న చాలా ఎక్స్పీరియన్స్ ఉండదు కదా. బాబా ఈ వర్షం మాత్రం ఆగట్లేదు. రోడ్స్ కొంచెం డ్రైగా ఉంటే చాలు కవర్ చేసుకోవచ్చు, కానీ అస్సలు ఆగట్లేదు. స్పీడ్గా వెళ్ళబోతున్నాను, స్పీడ్ మెయింటెన్స్ వెళ్ళబోతున్నాను. కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళాలని అవ్వట్లేదు. అన్న అరకు అరకు, థ్యాంక్ యూ. ఇటల్లలా సరిపో థ్యాంక్ యూ. వాటర్ ఫాల్స్ చూడండి ఎలా వస్తుందో అలా వస్తుందో. ఖాళీనా కానీ ఎలా ప్లేస్ పెడితే అస్సలు లిఫ్ట్ ఇవ్వకూడదు, ఎందుకంటే మన ప్లేస్ కాదు కదా, నది కూడా అడవి ప్రాంతం.
మన జాగ్రత్త మనం ఉండాలి. వెళ్తుంది కరెక్టే కాదు, అర్థం కావట్లేదు, మ్యాప్ షాట్ అవ్వట్లేదు. ఎవరన్నా కనిపిస్తాడు కదా. అన్న అరకు థ్యాంక్ యూ. ఫైనల్లీ అరకు ఇక్కడ నుంచి ఇంకా ఇంకా వైజాగ్ వెళ్ళిపోతాను, ఇంకెక్కడ ఆగను. గాజోడ తీస్తే చాలు, ఇంకా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇంకా ఎలా ఉన్నా సార్ వర్షం అనేది సరే. చాలా చేయి చాలా వేస్తుంది. చూద్దాం వచ్చా. కానీ ముందు దాటిగా వర్షం కానీ లేకపోతే బాగుంటుంది, రోడ్ క్లియర్ కదా. అందుకే ఇక్కడ బిర్యానీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ వెళ్ళినప్పుడు తిన్నాము. ఘాట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా హైవే ఉంది, ఇంకా కవర్ చేసేస్తున్నాయి పాసిబుల్ అలాగా. ఇక
కానీ ఆ బండి అయితే నాకు అర్థం కాదు. హైవేలో నుంచి అసలు మైలేజ్ అవుతుంది, ఇక్కడ ఘాట్లో అరౌండ్ చాలా బాగా వచ్చింది మైలేజ్. నార్మల్గా ఫుల్ ట్యాంక్ 200 km వస్తుంది, ఇప్పుడు 160 km అయినా సరే ఇంకా హాఫ్ ట్యాంక్ ఉంది. మరి ఏంటో మరి. ఇప్పుడే వేపకుంటూ వచ్చాము, ఇంతసేపు అసలు ఆ రోడ్డు కనిపించలేదు, అందుకే లాక్ చేయలేదు. అండ్ ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాము.